Inkoti, golden hits, popular musical hits from the 80s, 90s, and to the present. We will be watching from the New York team friends. A big round of applause. గుడి తడిసి
హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు నువ్వు ఇవ్వని దీదాతలేను ఇంకెవ్వరిని అడుగలేను బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఆగదు 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 నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే జగ మే మాయా బ్రతుకే మాయా
వరపంపట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటంబ ప్రయాణతో సరసమ్మింకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు చూడు ముక్కెర మీ తెరుపు చూడు ఎర్రీర చూడు బిర్రు రైన సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగు దాటి బుక్కన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు
check check hello hello check check once more kavala ee arpulu sari poledu hello everybody good evening నచ్చిందా ఈ పర్ఫార్మెన్స్ మీ అందరికీ? మీ అరుపులతోనే మాకు అర్థమైపోయింది. కాకపోతే నాకు రాగానే ఈ ఈ యొక్క ప్రత్యేకమైన ఐటెంలో చాలా యంగ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారని చెప్పారు. వీళ్ళలో చాలా యంగ్గా ఒక కిట్ మీకు కనిపించే ఉంటారు కదా, ఆయన్ని ఒకసారి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను స్టేజ్ పైకి. కెన్ వీ హ్యావ్ ది యంగెస్ట్ కిడ్ ఆఫ్ ద ట్రూప్ ఆన్ స్టేజ్ ప్లీజ్? అనిల్ గారు ఎక్కడ ఎక్కడున్నారు? ఆయనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయింది. ఒక్కసారి సార్ మీరు రండి సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రెజెంటింగ్ బిఫోర్ యూ ద యంగెస్ట్ కిడ్ ఆఫ్ ది షో. సార్ ముందుగా నేను మీ ఫ్యాన్ అయిపోయా అంటే ముందు ఇలాగే నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. మీ పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు స్టైల్ చూసారా? అసలు రాగానే ఫ్యాన్ అనగానే స్టైల్ మారిపోయింది. ఏమంటారు శ్రీనివాస్ గారు ఏజ్ ఏంటి, ఆయన డాన్స్ చేయడం ఏంటి, అది అదరగొట్టేయడం ఏంటి? శ్రీనివాస్ గారు డాన్స్ ఎలా అయింది అనేది పక్కన పెడదాం, కాకపోతే మీ స్పిరిట్ని మెచ్చుకోవాలి. యాక్స్ ఆఫ్ ఒక్కసారి లెట్స్ హియర్ ఇట్ ఫర్ మిస్టర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. మీలో కొంతమందికి నేను తెలుసుంటాను, నా పేరు శిల్పా చక్రవర్తి. అండ్ ఈరోజు మరొకసారి ఆటా మహాసభల్లో పాల్గొనే అదృష్టం నాకు దక్కింది. సో ముందుగా మీ అందరికీ 13వ ఆట కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి అతిథులందరికీ, సభ్యులందరికీ, తెలుగు ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి వరుసగా రెండవసారి నాకు యాంకరింగ్ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఆటా సభ్యులందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ కరుణాకర్ గారికి ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అగైన్. ఇక మీ అందరి గురించి ఏం చెప్పమంటారు? మీరందరూ ఉన్నారంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే, ఎందుకంటే మీరందరూ తెలుగు వాళ్ళు కాబట్టి. వెల్, ప్రతి సంవత్సరం తెలుగు వారందరినీ ఒక చోటకి చేర్చి తెలుగుతనానికి పట్టాని పడుతున్నటువంటి ఆటా సభ్యులందరికీ ముందుగా మా కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి తరఫున మా అభినందనలు తెలియచేసుకుంటున్నాము. ఇంత ఘనంగా ఇంత మందితో ఒకే చోటకి తీసుకొచ్చి అందరినీ ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు, సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది తెలుగు పీపుల్ హియర్ ఇన్ అమెరికా. ఆల్ రైట్, ఇంకా ఆలస్యం చేయకుండా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది టాలీవుడ్ యాక్టర్స్, కమీడియన్స్ ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. అండ్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు బీ ఆన్ స్టేజ్ టుమారో యాజ్ వెల్. సో మీరందరు కూడా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత ఎంజాయ్ చేయండి. మరి ఇప్పుడు మూవింగ్ ఆన్, ఒక చక్కని కూచిపూడి ఐటెంతో మీ ముందుకు రాబోతున్నారు. కూచిపూడి నవ యువత, మరి దిస్ ఇస్ ప్రెజెంటెడ్ టు యూ బై స్టూడెంట్స్ ఆఫ్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్, గురుగారు ఇందిరా దీక్షిత్ గారు, అండ్ దే ఆర్ ఫ్రమ్ న్యూజెర్సీ. సో ఒక్కసారి మీ చప్పట్లు మాత్రం ఆపకండి, ఎందుకంటే మేము ఇక్కడ మాట్లాడినా డాన్స్ చేసినా మీ చప్పట్లే మాకు ఊపిరి. సో ప్లీజ్ కీప్ క్లాపింగ్. కెన్ వీ హియర్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ ది స్టూడెంట్స్ ఆఫ్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్. దగ్గ 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 దగ్గ
takkida daga dikkida daga dongida daga dum dadikinna tundaka dadikinna tundaka dikun dadikinna tundakkida daga dikkida daga dongida daga dum dadikinna tundaka dadikinna tundaka dikun dadikinna tundakkida daga dikkida daga dongida daga dum dadikinna dadikinna daga dadikinna daga dadikinna daga diku dadikinna takka diku dadikinna తవన ముని జన సకల సుర సన్నుఖ పాద కింకిని చందం తవన ముని జన సకల సుర సన్నుఖ పాద కింకిని చందం తవన ముని జన సకల సుర సన్నుఖ పాద కింకిని చందం తవన ముని జన సకల సుర check check
వావ్. ఇంకో అందమైన పర్ఫార్మెన్స్ చూసామండి. భారతదేశంలో ఎస్పెషలీ మన రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒక గురువు ఉంటారు, ప్రతి ఇంట్లో ఒక కూచిపూడి డాన్సర్ ఉంటుంది. కానీ దేశం కానీ దేశం అమెరికాలో వచ్చి మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని, భాషని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఈ అమ్మాయిలు చేస్తున్నారే, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో మీరందరూ తెలుగువాడి సత్తా ఏంటో చాటి చెప్పారు. అంతేకాకుండా తెలుగు తేజాలై మీరందరూ వార్తల్లో వస్తూ ఉంటే, మీలో చాలామంది వార్తల్లో అలా వస్తూ ఉంటే అక్కడి నుంచి మేమంతా భారతదేశం నుంచి చూస్తూ వావ్, యుఎస్లో ఫలానా తెలుగువాడు ఈ ఘనతని సాధించాడు అని చెప్పిన వెంటనే నిజంగా మేమంతా చాలా ఇమోషనల్ అయిపోతామండి. సో మీరందరు కూడా దేశం కానీ దేశం అమెరికాలో వచ్చి ఇలా తెలుగు జెండాని ఇక్కడ ఎగరేసి వీరితో సమానంగా అన్ని పదవుల్ని అలంకరించి ప్రతిభని ప్రదర్శిస్తున్నందుకు నిజంగా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ రైట్, మరి ఇక్కడ కొంతమంది చాలా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడే డిన్నర్ తినేసి ఉన్నారు. ఇక్కడ కొంతమంది డిన్నర్ తినేసి ఆల్రెడీ నీరసంగా ఉన్నారు. కాబట్టి కెన్ ఐ కమ్ అండ్ టాక్ టు యూ ఆల్? ఎందుకో అక్కడ వచ్చి ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే ముందు కూర్చున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు కానీ వెనకాల వాళ్ళు కనిపించట్లేదు. కెన్ ఐ కమ్ ఓవర్? రావచ్చా అక్కడికి? నాకు చేతులు కనిపించాలి. యూత్ అందరు ఎక్కడమ్మా? సార్ నేను యూత్ అన్నాను సార్. హలో, ఆర్ యు ఆల్ దేర్? ఓకే, నౌ ఐ గాట్ యు, నౌ ఐ గాట్ యు. రావచ్చా అక్కడికి? మాట్లాడవచ్చా? రమ్మంటారా? మీరు మాట్లాడకపోతే అప్పుడు చెప్తాను మీ పని. వస్తున్నాను. ఓకే, 5 నిమిషాలు మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలామంది పర్ఫార్మర్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ టైమ్. హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యూ డూయింగ్? బాగున్నారా? ఓకే, ఎక్కడి నుంచో చాలా ఆవేశంగా ఒక సౌండ్ వినిపించింది నాకు. ఎక్కడున్నారు? ఎస్ సార్, యూత్ అన్నాను సార్. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే యూత్ అనగానే సార్ నాకు చేయి ఊపారు, అదే చాలు. అదే 10,000 నాకు. 20,000 మాట్లాడిస్తాను. మేడం మీ పేరు? వా 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 వా, క్యా నామ్ హై మధుబాల. మధు గారు, సో హౌ యూ ఎంజాయింగ్ ది కాన్ఫరెన్స్? సో మచ్ ఎంజాయింగ్. ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి కూడా? వా, ఇది మాత్రం కొంచెం ఎక్కువైంది కదండి. ఇంకో మాట చెప్పాలి యాక్చువల్లీ, కానీ ఇంకో మాట ఏం చెప్తుందని భయపడి వచ్చేసాను. ఓ హాయ్, వండర్ఫుల్ యూత్ గ్యాంగ్ హియర్. హాయ్ ఎవ్రీబడి. మరి ఇక్కడ ఈ గ్యాంగ్లో తొట్టి గ్యాంగ్లో లీడర్ ఎవరు? ఏమండి తొట్టి గ్యాంగ్ అనగానే లీడర్లు మారిపోయారు ఇక్కడ. ఒక్క నిమిషం, అందరు కలిసి ఆయన్నే చూపిస్తున్నారంటే కొంచెం రౌడీయిజం ఎక్కువ, కొంచెం గూండాయిజం ఎక్కువ ఇక్కడ. ఏం పేరు అన్నారు? శ్రీధర్ రెడ్డి గారు. చూడండి మీరు ఎంత చెప్పినా మాట్లాడట్లేదంటే ఆయన కొంచెం పొగరెక్కువ, కాదు కాదు కొంచెం తిక్కెక్కువ, కానీ దానికి లెక్క కూడా ఉంది. శ్రీధర్ గారు, హౌ యు బి డూయింగ్? ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్, అంతేనా? అంతకుమించి మాట్లాడను అంటున్నారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే శ్రీధర్ గారు, ఎంజాయ్ యువర్ షో. ఓకే, ఐఎమ్ కమింగ్ యూర్ సార్. చెప్పండి, డిన్నర్ బాగా ఫుల్గా తిన్నట్టున్నారు, అందుకనే బాగా ఊపేస్తున్నారు. మీ పేరు సార్? అశోక్ కుమార్. అశోక్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? న్యూయార్క్. న్యూయార్క్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈసారి ఫిలడెల్ఫియాలో? ఇలాంటి నిజాలు మాట్లాడకూడదు, మా ఆవిడ ఎంజాయ్ చేయనివ్వట్లేదు అంటున్నారు. అయ్యో బాబోయ్, రాంగ్ పర్సన్ అండ్ రాంగ్ క్వశ్చన్. మేడం ఎలా తట్టుకుంటున్నారండి అందరి ముందు ఇన్ని నిజాలు మాట్లాడుతున్నారంటే? ఎస్ ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్. ఇట్ వాస్ జస్ట్ జోకింగ్. కాదండి, అప్పుడప్పుడు జోక్లో నిజాలు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఆల్ రైట్, హాయ్. మీ యాంకరింగ్ చాలా బాగుంది. ఇంకాస్త గట్టిగా చెప్తే ఇంకా బాగుంటుంది. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఇదే సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవడం అంటే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్. మీరు తెలుగా బెంగాల్ నుంచా? బాబోయ్, ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పాలి.
తెలుగు భాషకి నాకు చాలా దగ్గర సంబంధం ఉండండి. యాక్చువల్లీ నేను బెంగాలీ అమ్మాయిని, నాకు అస్సలు తెలుగు రాదు. తెలుగు మాట్లాడడం అంటేనే చాలా భయం. కానీ తెలుగు వాళ్ళందరి మనసుల్ని చూసి వారు చేస్తున్నటువంటి ఆ బిహేవియర్ కానివ్వండి, లేదా నన్ను ప్రోత్సహించే తీరు కానివ్వండి, నన్ను తెలుగు భాషని అభిమానించేలా చేసింది. ఆ అభిమానం ఎంత దాకా తీసుకెళ్ళిందంటే నన్ను ఒక తెలుగింటి కోడల్ని చేసేసింది. అండ్ అంతేకాదండి, ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ ఆట కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతున్నానంటే దానికి కూడా కారణం నాకు తెలుగు రావడమే. సో ఇప్పుడు నేను బెంగాలీ అమ్మాయిని కాదు, 100% ఖచ్చితంగా తెలుగు అమ్మాయిని. ఆల్రైట్, లెట్స్ మూవింగ్ ఆన్. మరి ఇంకా చాలా మాట్లాడదాం, ఇంకా ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ మా పర్ఫార్మెన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ద గర్ల్స్ ఆర్ రెడీ. ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆల్రైట్, కూచిపూడి నవ యువత ఇదే సెంటర్ నుంచి మరికొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు. అండ్ మరొకసారి ఈ సైడ్ని కవర్ చేశాను, ఇక్కడ కూడా రాబోతున్నారు. సో ఈ పర్ఫార్మెన్స్ తర్వాత లెట్స్ వెల్కమ్ ది డాన్సర్స్ ఆన్ స్టేజ్. బంగారు
check, check. Thank you so much, girls. Thank you. వీళ్ళందరినీ డాన్స్ చేస్తూ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా డాన్స్ చేయాలనిపిస్తుందండి. మరి డాన్స్ విషయం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్, నేను యాక్చువల్లీ ఒక కథక్ డాన్సర్ని, కథక్లో డిప్లొమా చేశాను. కథక్ డాన్స్ చేయడానికి నేను మద్రాస్కి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను. అక్కడ కథక్ డాన్స్ చేస్తూ ఉంటే సగంలో ఆపేశారండి. ఒక పర్ఫార్మర్కి ఒక పాట మధ్యలో ఆపేస్తే అంతకన్నా పెద్ద అవమానం ఇంకోటి ఉండదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి అర్థమే అవ్వలేదట. ఆ రోజు నేను కథక్ డాన్స్ మానేశానండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు క్లాసికల్ డాన్స్ చేయొద్దు అని అనుకున్నాను. కానీ పద్మజారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల క్రితం నేను ఆటా కాన్ఫరెన్స్కి యాజ్ అ హోస్ట్గా వచ్చినప్పుడు సడన్గా ఒక అమ్మాయికి వీసా రాలేదు. ఆ అమ్మాయి ఆవిడ ట్రూప్లో కథక్ డాన్స్ చేస్తున్నారు. కానీ వీసా దొరకపోవడం వల్ల తను రాలేకపోయింది. అమ్మ నువ్వు ఎలాగైనా చేయాలి అన్నారు. పద్మజారెడ్డి గారు నాకు గురువు లాంటి వారు. ఆవిడ మాట నేను కాదనలేను. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా పెద్ద క్రంచ్ వచ్చింది కాబట్టి నేను ఆ రోజు ఒక చిన్న బిట్, 2 మినిట్స్ బిట్ ఒకటి చేసే ప్రయత్నం చేశాను. ఆ రోజు మీ అందరి నుంచి వచ్చినటువంటి ఆ స్పందన నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మా దేశంలో లభించని ఆదరణ నాకు ఇక్కడ లభించింది. అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దాట్ యాజ్ అ పర్ఫార్మర్. అందుకని ఈసారి మీ అందరి కోసం ప్రత్యేకంగా రేపు నేను ఒక చిన్న కథక్ ఐటమ్ని ఫస్ట్ టైం నా లైఫ్లో పర్ఫామ్ చేయబోతున్నాను. సో ప్లీజ్ సో డెఫినెట్లీ మీరందరూ వచ్చి నా పర్ఫార్మెన్స్ని చూసి నన్ను బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నా సోలో పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి శ్రీకర్ రెడ్డి అన్న చిన్న అబ్బాయి అండి, 5 ఇయర్స్ ఓల్డ్. శ్రీకర్ సాయి అన్న 5 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి తప్పిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ బ్యాక్ స్టేజ్కి వచ్చారు. సో మీలో ఎవరికైనా ఆ అబ్బాయి దొరికితే, ఎవరండి ఇక్కడ ఉన్నారా? శ్రీకర్ సాయి, ప్లీజ్ కెన్ ఎనీ ఆఫ్ యూ ఆల్ ప్లీజ్ టేక్ హిమ్ అండ్ కమ్ హియర్. ఇక్కడ తీసుకురాగలరా? ఓకే, హీ సేఫ్ విత్ హిస్ పేరెంట్స్, ఇస్ ఇట్? ఓ, హీ స్లీపింగ్. పడుకున్నాడటండి బాబు. అంటే మ్యూజిక్ అంత చక్కగా ఉంది, అంత మెలోడియస్గా, రిథమిక్గా ఉంది. నిజంగానే జో కొట్టినట్టు నిజంగానే బాబు పడుకున్నాడు. సో పేరెంట్స్ అందరికీ కొంచెం ఇన్ఫార్మ్ చేసేయండి. ఓకే, క్విక్లీ మూవింగ్ ఆన్. చాలా టైం తీసుకుంటున్నారు శిల్ప గారు, తొందరగా అంటున్నారు నన్ను వెనకాల నుంచి. కాబట్టి చాలా చాలా మాట్లాడాలని ఉంటుంది మాకు యాజ్ అన్ యాంకర్. బట్ ఓకే, మూవింగ్ ఆన్. ఇప్పుడు చికాగో గ్రూప్ వాళ్ళు ఒక మెడ్లీ గ్రూప్ డాన్స్తో రాబోతున్నారు. ఆల్ రైట్, చికాగో వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారా? ఓ, లెట్స్ ఎంజాయ్ దిస్. Da-da-da-da, baby.
ఈ పర్ఫార్మెన్స్ బాగా బాగా నచ్చేసింది అనుకుంటాను. ఒక్క నిమిషం, షికాగో గ్రూప్ అంతా ఇక్కడ ఉన్నట్టున్నారు. ఓ డాలస్ అక్కడ అక్కడ ఉన్నారు, బట్ ఎక్కడ ఏ పర్ఫార్మెన్స్కి ఇవన్నీ రెస్పాన్స్ దీనికి ఇచ్చారు కాబట్టి ఈరోజు అటెండెన్స్ కూడా షికాగో వాళ్ళది ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఏమో ఆల్ రైట్, ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే ఎవరు వచ్చారో తెలుసా అండి? మరో అందమైన భావ, మిర్చి 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 అనగానే మీరందరూ గెస్ట్ చేసేస్తారు. మిర్చి లాంటి ఘాటైన అందమైన హీరోయిన్ లీడర్ సినిమా ద్వారా కూడా మనకు పరిచయం అయ్యి, ఆ తర్వాత ఎన్నో తమిళ సినిమాల్లో కూడా ఆవిడ హీరోయిన్గా నటించారు. మన తెలుగు వాళ్ళకే కాదు, తమిళంలో కూడా ఎన్నో మంచి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ రిచా. రిచాతో డాన్స్ చేయాలనిపిస్తుందా ఎవరికైనా? ఇక్కడ రిచాతో డాన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రిచా, కెన్ ఇఫ్ యూ కెన్ జస్ట్ స్టాండ్ అప్ అండ్ వేవ్ ఆల్ ఆఫ్ దెమ్ ప్లీజ్. ప్రెజెంటింగ్ రిచా, లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి రిచా గారితో డాన్స్ చేస్తారా అనగానే అక్కడి నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది కాబట్టి ఈసారి మీకే అవకాశం ఇస్తాను. కాకపోతే ఈజ్ జస్ట్ 60 ఇయర్స్ ఓల్డ్ అండి, మీరు ఏమీ అనుకోవద్దు. ఆయనే రెస్పాన్స్ ఇచ్చారు నాకు. యూత్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు తెలీదు. వేర్ ఈజ్ మై తొట్టి గ్యాంగ్? ఎక్కడున్నారు శ్రీధర్ గారు?
Sridhar Garu and gang, Akadunaru, we're still there, right? You guys want to dance, you can come up. All right. Mari indaka Chicago group vari performance chusam maroka fusion dance tho maroka sari Chicago group mana mundu grabothondi. So let's welcome the dancers, please.